హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి చేపల రెసిపీతో వచ్చేసానండి. చేపల ఎగురు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. చేపలు ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అంత బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను 1/2 కిలో వరకు చేపల ముక్కలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చేప ముక్కలకి సరిపడ ఉప్పు, కారం, అలాగే చిటికెడు పసుపు వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. అంటే ఇలా కలుపుకోవడం వల్ల మనకి చేపలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి. ఇలా మనం ఉప్పు కారం వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ చెరువు చేప తీసుకున్నానండి. చెరువు చేప బదులు ఏ చేప అయినా సరే గ్రేవీ ఈ విధంగా పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ముక్కలన్నిటికీ ఉప్పు కారం పట్టేలాగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇవి మనకి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈలోపు కూరకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలా కోసం చిన్న దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, అలాగే 2 యాలకులు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ గసగసాలు, ఇవన్నీ వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. మనకి ఈ కూరకి ఈ మసాలా పేస్టే మంచి టేస్ట్ అనేది ఇస్తుందండి. ఈ మసాలా అనేది మన ముక్కలను బట్టి మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో చేప ముక్కలు కాబట్టి 1-2 టేబుల్ స్పూన్ వరకు మసాలా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా వేసుకొని 1-2 నిమిషాలు వేయించుకోవాలి. మసాలా వేగిపోయింది కదండి, ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకొని మనకి మసాలా అంతా చేప ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. మనకి ఈ చేప ముక్కలు అనేవి మనం పొయ్యి మీద పెట్టిన తర్వాత ముందుగానే ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకసారి మగ్గిన తర్వాత చేప ముక్కల్లో మనం గరిట అనేది పెట్టకూడదు. గరిట పెట్టడం వల్ల మనకి చేప ముక్క అనేది విరిగిపోతుందండి. 15 నిమిషాలు మనం ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇప్పుడు 2వ వైపు కూడా తిప్పి 2వ వైపు కూడా చేప ముక్కలు అనేది మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి చేపల ముక్కలు మనకి మగ్గిన తర్వాత గరిట అనేది మనం చాలా జాగ్రత్తగా వాడాలండి, లేదంటే చేప అనేది విరిగిపోతుంది. ఇలా చూపించిన విధంగా చేప ముక్కలు అనేవి మనం కలుపుకోవాలి. మళ్ళీ 2వ వైపు కూడా తిప్పి 10 నిమిషాల వరకు చేప ముక్కలు అనేవి మగ్గించుకోవాలండి. ఇలా చేప ముక్కలు మగ్గిన తర్వాత మనకి చేపలకి సరిపడ వాటర్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 గ్లాసు వరకు వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఇలా 1 గ్లాసు వరకు వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ నిదానంగానే చేప ముక్కలు అనేవి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం వేసుకోవాలండి. అంటే మనం ముందుగానే చేప ముక్కలకి వేసాం కదండి, దాన్ని బట్టి మనం చూసుకొని ఉప్పు కారం అనేది వేసుకోవాలి. ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల వరకు మనకి అంటే గ్రేవీ అనేది దగ్గరగా పడే వరకు మనం ఈ కూర అనేది మగ్గించుకోవాలండి. ఈ కూర అంతా కూడా మనం లో ఫ్లేమ్లోనూ పెట్టి మనం ఉడికించుకోవాలండి, లేదంటే అడుగు మాడిపోయి మనకి చేప ముక్క అనేది సరిగ్గా మగ్గదు. అంతేనండి, మనకి కూర అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఇదే విధంగా ఏ చేపల ముక్కలైనా సరే యూస్ చేసుకొని మనకి కూర అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెరువు చేప తీసుకున్నానండి. మీరు చెరువు చేపే కాకుండా మనకి సముద్ర చేపలైనా సరే ఈ విధంగా మీరు గ్రేవీ పెట్టారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చేపల ఎగురు రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.